హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్రిపుర గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది చూసినట్టయితే పర్టికులర్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇది గ్రూప్ డి కేటగిరీ కింద రావడం జరుగుతుంది. 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఓసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 200 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీరు 150 రూపాయలు చలానా కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఫీజు లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్టికులర్గా మనం ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్టయితే 28వ తారీఖు 12వ నెల 2020, అంటే డిసెంబర్ 28న ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ యొక్క చివరి తేదీ చూసినట్టయితే 11వ తారీఖు 2వ నెల 2021 వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. పర్టికులర్గా మనం ఇక్కడ చూసినట్టయితే మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు దాటాలి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 41 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని చెప్పడం జరిగింది. 18 నుంచి 41 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసినట్టయితే జనరల్ ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో, ఓసీ ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా 8th క్లాస్ పాస్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు 5th క్లాస్ పాస్ అవుతే సరిపోద్దని వారు చెప్పడం జరిగింది. వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ డి నాన్ టెక్నికల్ కేటగిరీకి మొత్తం కలిపి 2500 పోస్టులు అనేది తీయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి 28వ తారీఖున మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.